తెలంగాణ రాజకీయాల పైన చర్చించారా ఏమన్నా అమిత్ షాతో గాని మీరు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు పార్టీ బాగాలేదు అని వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలనే హక్కు ఉంది కొంతమంది రావాలని కోరుకుంటా దాంట్లో ఏముంది కానీ వాళ్ళు విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది అప్పులవుల కూరికపోయింది అని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ఎట్లా కొనుగోలు చేస్తుంది సార్? ఎలా నడుస్తుంది? వాళ్ళకి చాలా అవగాహన ఉందేమో కదా, మనందరికి తెలియని అవగాహన ఉంది. ఖచ్చితంగా అది వాళ్ళు వివరిస్తే బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి తెలియదు.